తెలియదు. ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది. ఈమె కాబుద్దులు వచ్చి యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు. ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతావేంటి? నేనేం చేసుకోను కీస్ ని. నువ్వు నాకు బాగా నచ్చావు. అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం? 1 మినిట్ ఇప్పుడే వస్తా. ఓకే గో. థాంక్ యూ. Fantastic. Keep the flat key for some time. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను? అసహ్యంగా ఉంటది సార్. రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్. లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా. Stop, stop, stop. Give me a valid reason. సార్, మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్. What? What? Yes. Next month 22nd సార్. చచ్చిపో, పెళ్లి చేసుకుని చచ్చిపో. కూర్చో, కూర్చో. ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం. నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు. నువ్వు ఉన్నావు, పెళ్లి పనులన్నీ అయిపోయాయి, పెళ్ళలా జరిగింది. అన్ని పనులు ఎక్కడే, ఇంకొకటి మిగిలింది కదా. ఏంటి? పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా. పెళ్లి పనులన్నీ అయిపోయాయి, తాళి కట్టడానికి మెడలేదా? ఎందుకు లేదు? మా వాళ్ళు 20 సంబంధాలు చూసి పెట్టారు, వాళ్లలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే. ఇస్ ఇట్ పాసిబుల్? మా వాళ్ళకే నా మీద నమ్మకం ఉంది, నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఆ నమ్మకంతోనే వచ్చి దిగాను. ఎక్స్క్యూజ్ మీ, హూస్ బాక్స్ ఇస్ దిస్? దట్స్ మైన్ సార్. కమ్ ఆన్ హియర్ సార్. థాంక్ యూ. దట్స్ నాట్ మైన్ సార్. మూవ్. హూస్ బాక్స్ ఇస్ దిస్ ప్లీజ్? దట్స్ మైన్ సార్. దెన్ ఓపెన్ ఇట్. దట్స్ నాట్ మైన్ సార్. 1 మినిట్. ఈ బక్సా మోస్తున్నది నువ్వేనా? నేనే సార్. దెన్ ఓపెన్ ఇట్ ప్లీజ్. ఓకే సార్. ఏముంటాయి సార్, మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్. చిన్న పిల్లాడివి, నీకు చెప్పిన అర్థం కాదు, తెచ్చే. సార్, నాకు పెళ్లి కూడా అవలేదు సార్. పెళ్లి కూడా కాలేదంట? అప్పుడు ఏం కొన్నాడో చూడు. అయ్యి నాయ కావు మేడం. అయ్యో, నిజంగా ఇందులో ఏముంది నాకు తెలియదు సార్. నేను నమ్మాను నిన్ను. హర్ష వచ్చినట్టు మళ్ళీ పంపిస్తానులేండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, హైదరాబాద్ దిష్టి, అమెరికా దిష్టి, అందరి దిష్టి పోవాలి. నా తండ్రి, నా బంగారం. వెల్కమ్ టు హైదరాబాద్ అలుడు. ఎలా ఉన్నా? బుల్లెట్లు ఎండింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బుల్లెట్ లో ఉన్నాం. మీ నాన్న చూడు ఎలా ఆడిపోయాడు. అమ్మా ఎలా ఉన్నావు? రారా, నా యాపిల్ పండు. యాపిల్ పండు కొరుకు తినేవే. పోరా. హలో, నువ్వేంట్రా దేవారం మొత్తం తెల్ల పిల్లలు తీసుకొస్తావు అనుకుంటే పెళ్ళిన ఇంట్లో వదిలేసావు. అన్నయ్య, వాడితో సర్దుకుపోయే అమ్మాయి కావాలి, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు, నువ్వు ఊరుకో. వీడికి అన్నీ తెలుసు. నువ్వు పావడం ఆపేస్తే వాళ్ళ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. హర్ష, ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను. నీకు ఇష్టమైనవన్నీ చేశా. ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు, వారం రోజులు మొత్తం అయిపోవాలి. ఇప్పుడే బెటరా, నేను రెడీ. పంతులు గారు నా తమ్ముడు అండి, మన శాస్త్రి గారు అబ్బాయి. పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారంటండి. చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది. పెళ్లి కొడుకు మీరు కూరికి ఎలా ఉన్నారండి బాబు? పెళ్లిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు? క్లారిటీ ఉన్నారన్నమాట. కంగ్రాట్స్ అండి. ఏమండి, నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి. ఇది సక్సెస్ కొట్టానంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి. దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. ఒకసారి భుజం దట్టండి. ఇక్కడికి వచ్చేసావా? నా అడ్రస్ ఎవరు చెప్తాడు నీకు? ఒకసారి భుజం. రేపు పెళ్లి చూపులు ఎన్ని గంటలకి? 10:42 కండి. సార్ నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. మీరేం సార్ ఇంకా రెడీ అవ్వలేదు, మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. మీ వాళ్ళందరూ రావడం ఏంటి? రేపు 10:45 అని చెప్పారు కదా. రేపా? ఈరోజు సార్, రేపు కాదు. లేదు లేదు, ఒకసారి చెక్ చేసుకోండి, నా బాగా గుర్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాల్సింది. ధనంజయ గారి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు ఎలా వాళ్ళు వచ్చేసారు. ఇంకా మేనేజ్ చేద్దాం. వచ్చేసారు. ఇది రేపు రావాల్సిన ఇల్లు నాన్న. ఈ రోజు వచ్చేసాం. ఏమేవ్ ఆంటీ ఏం పర్లేదు, పెళ్ళాక రోజు ఇలానే చూస్తాను కదా. మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి, మేము ఇలా వెళ్ళి. బాబు అది బాత్రూమ్. ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా? ఏమండి అర్జెంట్ గా ప్లేస్ చూపించండి, లేదా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి ఎలా ఉన్నాడు. కంఫర్టబులా? యాయా. హే, నేనేస్తాను. ఓకే. నా పేరు గీతిక, ఎంబీఏ చదివా, హైట్ 5.5, బారాణి నక్షత్రం. రెండా మూడా? ఒకటేనా? నాకు మాత్రం మూడు. మీ హాబీస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో. ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్గా ఉండబోతుందో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు మీ పేరెంట్స్, మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు, ఎవరిని బాగా చూసుకుంటావు? మరి మీ పేరెంట్స్? మీరు చూసుకుంటారు కదా. నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం. అబ్బా, నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరి సినిమాకు వెళ్తాం? ఏముంది, మంచి రివ్యూ చూసి వెళ్ళిపోవడమే. నువ్వు బిజీగా ఉన్నావు, నేను బిజీగా ఉన్నాను. మన చింటు ఏమో అల్లరి చేస్తున్నాడు. ఎవరు చూసుకుంటారు? చిన్ని చూసుకుంటుంది కదా. చిన్ని ఎవరు? మన పాప. మనకిద్దరు పిల్లలు కదా. పెళ్ళాక జాబ్ చేస్తావా? అబ్బో, చచ్చినా చేయను. చచ్చినట్టు చేయమంటే? ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు. ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి? రోజు ఐ లవ్ యూ చెప్పుకోవాలి. చాలు ఇంకా. అవును, అన్నీ నేనే అడిగాను, నువ్వేం అడగవా? నువ్వు ఇంట్రెస్టింగ్ గా టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా? అమ్మో, రిమోటా? నేనివ్వను. మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా, నీకు నచ్చింది నువ్వు చూసుకో, నాకు నచ్చింది నేను చూసుకుంటాను. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. ఇంతకీ గీతికి ఎలా ఉంది? అమ్మాయి సూపర్, నాకు బాగా నచ్చేసింది. ఏమైంది? అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్ లో చెప్తాం. పర్వాలేదండి, వస్తాం. బాగుంది కదా అమ్మాయి. బాబు, నీకు పెళ్ళవుతుంది, కంగారేం పడకు. ఇంకా 20 మందిని చూడాలి కదా. అవునరా, నా అలా కంగారు పడి చేసుకోవద్దు. విన్నారా అత్తయ్య ఏమంటున్నారు? నెక్స్ట్ పెళ్లి చూపులు 11:45 పద్మారావు నగర్ లో ఉంది. ఈ జాతకం సెట్ అవ్వలేదు, ఎల్లేదారులో కంట్రీ క్లబ్ లో ఇచ్చే. సరేనా? ఆ పేరు ఇంకా ఫోన్ నంబర్ దాని మీద ఉన్నాయి, చూసుకో. అమ్మా, అమ్మాయి చాలా బాగుందమ్మా. ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం? పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా, తన జాతకం సరిపోతున్నారు కదా. లోపల పెట్టు, పోయి చెక్. హలో సార్, వచ్చేసాం సార్. సార్ 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 సార్, ఆ రోజు శశిమైన నాయగా సార్, వీడి సార్. ఇది చెప్పడానికి వచ్చావా? మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది. సెట్ అవ్వలేదు సార్, సెట్ అవ్వలేదు. సంగ్రహిద్దని అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని? ఓ, ఇది ఎలా చెప్పాలా సార్?
మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను. ఇందాక ఫిగర్ బాగుంది అనుకున్నాంగ. అమ్మాయి మహాలక్ష్మిలా ఉన్నాను సార్. అయ్యో మహాలక్ష్మి కనపడలేదండి, దారిలో పడిపోయినట్టు ఉంది సార్. పడిపోవడం ఏంట్రా? రానా. ఈ కాలంలో వాట్సాప్ లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలున్న గ్రూప్ లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాలేదు మొహం బాలేదని కమెంట్ చేస్తారు, అందుకే ఫోటో ఇలా పంపించాను. అది పడిపోవడం ఏంట్రా? ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీకు పిల్లని ఎవరిస్తారా? మిమ్మల్ని అడిగావా ఏంటో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అడిగావా? నువ్వు నువ్వెవరు? నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్? నచ్చలా. ఆయన మాధాపూర్ సిఐ. సిఐ రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు. ఫోటో నీకు సార్ లైట్ తీసుకోవచ్చు కదా. లైట్ తీసుకోను, నువ్వు లైట్ తీసుకోకు. ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? అది నాకు తెలియదు. వెళ్ళి తీసుకుని రా. అవుట్. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి తీసుకుని రా, అప్పటిదాకా వీడి ఇక్కడే ఉండే. వెళ్ళి. రే మీరేంట్రా ఏదో సేటు కొట్లు ఉంగరం తాకట్టి వెళ్ళిపోతున్నారు, అనిపెట్టి వెళ్ళిపోతున్నారు. సార్ సార్ ఏంట్రా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు? అది వాడడానికి కాదు సార్, జస్ట్ షూటింగ్ తెచ్చుకున్నా అంతే. హలో, ఎక్కడున్నారు? అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. పెళ్లి కూతురిని వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా? నేను అదే పని మీద ఉన్నాను. ఏం వెతుకుంటున్నారా వీడు? ఫోటో 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 ఫోటో. హలో, వాడు అక్కడే ఉన్నాడా? రే ఫోటో తీసుకుంటా, మరి ఇప్పుడు వదిలేడరా బాబు. ఉంచాడు, అక్కడికే వస్తున్నాను. దొరికేసిందా? దొరికింది దొరికింది. ఒక్క నిమిషం ఆగరా. హలో మాస్టరు, రాంబా కూర్చుందా. అలుపులే వద్ద వచ్చే. ఫోటోలు వదిలే వదిలే. అయ్యో వసే వసే వదిలే. ఎన్నా నుంచి అంటున్నావు కదా, ఇప్పుడు రాని మావాడిని, నీకుంటది. ఇదిగో ఫోన్. ఆరా, అతను ఉన్నాడా? మన చెప్తే కూర్చోడా, నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా. వద్దురా, అతన్ని ఆడుకోమను. అరే హలో, పెట్టేశావా? అమ్మో ఇప్పుడు ఈయన పెడతాడు. అలా అనొద్దు సార్, ఆపండి సార్. పైన సార్ వీడు నా లైఫ్ తో ఆడుకుంటుంటే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా? ఫోటో ఓడైంది సార్. ఫోటో పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు. పొద్దు నుంచి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాం. నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా. ఫోటో 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 అని ఎడిగల సార్ రాదు. రేయ్ ఒకడు ఇలాగే వాగాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు కదా, మా నాన్నే ఉంచుకోరి. రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాను నీకు. ఇయ్యలేదు అనుకో, బానే కాదు. అర్చకను కూడా తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోరి, ఇంకోసారి ఫోన్ చేస్తే మంచి కూడా చెప్తున్నా. అరుస్తారండి రా, అరుస్తారండి. ఇక్కడ ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటారు సార్? తీసుకోరా. హలో, ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు. ఎక్కడ? మాధాపూర్ పోలీస్ స్టేషన్. అక్కడ బోల్డ్ అనే స్పెషల్ టాయ్స్ ఉంటాయి, ఎంజాయ్. నీ అప్ప ఏంట్రా నువ్వు? అరే ఏంద్రా నీ ప్రాబ్లము, వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా. ఫోటో ఎక్కడ దొరుకుతురా? మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా? సడన్ గా 1000 ఎక్స్క్లమేషన్స్ ఒకేసారా అన్నట్టు. ఈ మెషిన్ పేరేంటో తెలుసుకోవచ్చా? సాయి. గర్ల్ఫ్రెండ్? పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డార్లింగ్? షో ఎవరికి నువ్వు అదే పనిలో ఉండు. నా సైజ్ ఖచ్చితంగా చెప్తా. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, రాత్రి బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది. ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది. ఈ మధ్య తనకి పెళ్ళాక కలిసా, ఎలా ఉన్నావే అని అడిగితే, ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను. ఎంతమంది అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ? సింగిల్స్? ఓకే సింగిల్స్ చెప్పండి, ఈ లైన్ ఏంటి?
హెల్లో లైన్. ఇదే క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు. ఏంటంటాడా? అది మన కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్, దిస్ సైడ్ మ్యారీడ్ కపుల్స్ ఆల్వేస్ ద రాంగ్ సైడ్, లెఫ్ట్ సైడ్. యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు, సెంటర్. పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది, చేసుకోకపోతే ఇంకేమవుతుందో, ఎవరిని చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు. ప్రజెంట్ నేను కూడా తకిట తదిమి తందానా బ్యాచ్ లోనే ఉన్నాను. సో సింగిల్స్ దాటే వచ్చా? కపుల్స్, నాకు అర్థమైంది. సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు, అందంగా పోయిట్రీలా. కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు. ఎటు చూసినా రాళ్ళు, రప్పలు, నో గ్రావిటీ, నో ఆక్సిజన్, సఫోకేషన్ కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇజ్రోనాస క్లాసెస్ ఉన్నాయి. రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి. ఈ విషయం మా సుబ్బుకి అర్థం కాలేదు. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, హైట్ ఎంత కావాలో చెప్పు, చదువు ఎంతో చెప్పు, ఆస్తి ఎంతో చెప్పు, చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పానో తెలుసా? నాకు కాబోయేవాడు నా చెప్పుతో సమానం. నా సైజ్ నాకు కావలసిన సైజ్ రెండు ఒకటే, సైజ్ 8. ఇది నేను, ఇది నాకు కాబోయేవాడు. ఈ దేవుడు ఉన్నాడే, ఈ రెండింటిని షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందర చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఇక్కడే వదిలేశాడు. నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో, చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది, ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది. ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా. చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు. మా నాన్న, ఆయనదేం పోయింది, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దెయ్యంతో పడుకోవాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే, దిస్ ఇస్ విభాస్ సైనింగ్ ఆఫ్. థాంక్యూ. హర్ష, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? వెళ్ళి ఫోటో అడుగు. మర్చి వెళ్ళు. ఇదిగోండి మీ షూ. థ్యాంక్ యూ అండి. షో సూపర్ గా ఉంది. రియల్లీ థ్యాంక్ యూ. జోక్స్ అయితే అద్దరిపోయాయి. యాక్చువల్గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను. ఓ తకిట తదిమి. 20 రోజుల్లో నా పెళ్లి. ఓ కంగ్రాట్స్. థాంక్స్. కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. నా వల్ల? మీ ఫోటో వల్ల. నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి. జాతకం సెట్ అవ్వలేదు. తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది. అక్కడ మొదలైందండి టార్చర్. 140 మిస్ కాల్స్ అండి. అదిగో ఇంకోటి. మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా? అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతానండి. ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావు? నాకంత కన్ఫ్యూజన్ లేదండి, నా క్లారిటీస్ నాకు ఉన్నాయి. డార్లింగ్ నాకు కాఫీ చెప్పు. మీ ఫోటో ఇస్తే. ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా. కాఫీ అడగండి. థ్యాంక్ యూ. జస్ట్ 2 minutes. వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్? ఏవండి, చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి, కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారేంటి? పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తావు చెప్పు. కాపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గుడ్ వైఫ్. గుడ్ వైఫ్ అంటే? ఫ్రెండ్లీ, అండర్స్టాండింగ్, సర్దుకుపోయే టైప్ కాదా? ఫ్యామిలీస్ కలవటం, బాగా చూసుకోవడం, అదే కదా పెళ్ళి? అది కూడా కదా. కిడ్స్, వితౌట్ కిడ్స్ దేర్ ఇస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మా బామ్మ చెప్తూ ఉండేది కాదా? లాస్ట్ చెప్పా, లాస్ట్ ఛాన్సా? 1 minute. ఫస్ట్ ఇదే చెప్పాల్సింది, లవ్ అండి. లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా, కరెక్ట్గా చెప్పాను కదా, ఇచ్చేస్తారు కదా. అయ్యో ఏమి పోయా, ఇంతకన్నా ఏముంటుందండి? కొంచెం వైల్డ్గా థింక్ చేయాలి.
వైల్డ్గానా.